నెల్లూరు నగరాభివృద్ధిపై తమ నాయకుడు యువనేత నారా లోకేష్ చర్చకు రావాలా? నీకు లోకేష్ ఎందుకు? నీటి సంఘం అధ్యక్షుడు చాలంటూ మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు సంఘం బ్యారేజీలు 85% పూర్తి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. ఈసారి నెల్లూరు టికెట్ రాదన్న ప్రెస్టేషన్లో అనిల్ ఉన్నాడని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ బాబు మాట్లాడడం నేర్చుకోవడం కాదు, తెలుగు కూడా సక్రమంగా చదవలేని దద్దమ్మ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్రెడ్డి అన్నారు. ముందు నీ సీఎం కి భాష నేర్పించుకోమని హితో పలికారు. ఈ సందర్భంగా బీతా రవిచంద్ర ఓ వీడియో విడుదల చేసి మాట్లాడారు. నెల్లూరు నగర శాసనసభ్యుడు మాజీ మంత్రి అనిల్ ఈరోజు యువగళం పాదయాత్రపై నారా లోకేష్ బాబుకై తన నోటి దోల తీర్చుకున్నట్లుగా ఉంది. అనిల్ కుమార్ తన టికెట్ రాదనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, లేకపోతే యువగళం పాదయాత్రపై నోటికి ఏదొస్తే అది మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదనే భయాందోళనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. తన భాష ఈరోజు నారా లోకేష్ బాబుపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రిగా పనిచేసిన అనిల్ ఈరోజు శాసనసభ్యుడిగా తను మాట్లాడుతున్నటువంటి భాష చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఏంద్రా అనిల్, నీకు లోకేష్ బాబు వచ్చి సమాధానం చెప్పాలా? నీతో చర్చకు రావాలా? లోకేష్ బాబు అభ్యయం చేశాడో నువ్వు చర్చకు వస్తావా? నేను ఒకటే అడుగుతున్నా, నిన్ను ఇరిగేషన్ మంత్రిగా అసలు మీ ముఖ్యమంత్రి గుర్తించాడు అనిల్? ఏ రోజన్నా ఢిల్లీకి పోయేటప్పుడు అది పోలవరం ప్రాజెక్టా లేకపోతే ఏ సమస్య అయినా ఒక్కసారైనా నిన్ను జలవనరుల రివ్యూలో నీ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా నిన్ను గుర్తించాడంటరా అనిల అని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టి మట్టమ్ముకోవడం తప్పితే నువ్వు చేసింది ఏమైనా ఉందా? 1% పనులు పూర్తి చేసిందేమో నీతో మాట్లాడడానికి ఒక నీటి సంఘం అధ్యక్షుడు చాలు. నీ అంత అసమర్థ నీటిపారుదల శాఖ మంత్రి ఆ శాఖ ఏర్పడిన ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరున్నుండ్రు? సంఘం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ నువ్వు పూర్తి చేసావా? నీ ముఖ్యమంత్రి పూర్తి చేశాడా? 85% సంఘం బ్యారేజీ పూర్తి చేస్తే ఆ 15% పూర్తి చేయడానికి 3.5 సంవత్సర సమయం. ఏందో చిక్కుముడులన్నీ ఇప్పాడంట ఈయన. ఏంది మీరు ఇప్పిన చిక్కుముళ్ళు? మొత్తం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి గోల్మాల్ చేయడం తప్పితే చిక్కుముళ్ళు ఇప్పాడంట. ఇక్కడేమో రాజశేఖర రెడ్డి విగ్రహం, అక్కడేమో గౌతమ్ రెడ్డి విగ్రహాలు పెట్టడం తప్పితే సంఘం బ్యారేజ్ పూర్తయిందా? రా, లోకేష్ బాబు మొగాడైతే రమ్మంటున్నావు కదా, నువ్వు మొగాడి అయితే రా రేపు ఉదయం సంఘం బ్యారేజ్ మీదకి. సంఘం బ్యారేజ్ పూర్తయిందా? సిగ్గు లేకుండా మీ ముఖ్యమంత్రి పూర్తిగానటువంటి బ్యారేజ్కి ఓపెనింగ్ చేసినటువంటి ప్రభుత్వం మీరా సంఘం బ్యారేజ్ గురించి మాట్లాడేది? మొత్తం ఉన్నటువంటి లోపాలన్నిటిని చక్కదిద్ది సంఘం బ్యారేజీని పూర్తి చేసే ప్రయత్నం తెలుగుదేశ ప్రభుత్వం చేసింది. 15-20% పనులు పూర్తి చేయలేక అర్ధాంతరంగా సంఘం బ్యారేజీని ఓపెన్ చేసుకున్నటువంటి మీరు తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ బాబు గారిని మాట్లాడుతున్నారు. యువగళం పాదయాత్ర, లోకేష్ బాబు నడక గురించి, లోకేష్ బాబు సాయంత్రాలు తిరగతున్నాడు, మీరు చేసింది ఒక పాదయాత్ర, జైలు పక్షులు మీరు పాదయాత్ర చేశారా? రోడ్ల మీద పడి రోజుకు 10 కిలోమీటర్లు మీరు తిరిగింది. ఈరోజు రాయలసీమలో 44 కిలో నియోజకవర్గాల్లో తిరిగాడు లోకేష్ బాబు. 1600 కిలోమీటర్లు రాయలసీమ 4 జిల్లాల్లో తిరిగాం. నీ ముఖ్యమంత్రి జిల్లా కడప జిల్లాలో అడుగడుగున నీరాజనం పట్టారు. 100 మందిని పిలుచుకొని జనాలు రాక ఏమి మాటలు చెప్పావా? వరే అనిల, నీ భాష చెప్తున్న వారు నీ అమ్మ పడవ. ఏందిరా నాయన, నువ్వు మాట్లాడే భాష ఏదో మాట్లాడితే
వరే లోకేష, వరే పప్ప, నీకెన్ని లేవురా నాయన, జిప్పు బాబా, బెట్టింగ్ బాబా మననే చెప్తున్నాడు. నీకు రాజకీయ ఓనమాలు దిద్ది నిన్ను ఒక మనిషిగా రూపణం చెంది నిన్ను కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా చేసిన మీ చిన్నాయనే చెప్తున్నాడు నీ గురించి. ఎందే మా గవర్నమెంట్లో ఎక్సెస్సా, నీ గవర్నమెంట్లో రివర్స్ టెండరింగా? నిన్ను నీ గుడ్డలిప్పిన సర్వేపల్లి కాలువ, నెల్లూరు నగరంలో నువ్వు మంత్రిగా మాజీ మంత్రిగా సర్వేపల్లి కెనాల్ టెండర్ గురించి చర్చించు. పెన్నా పొల్లు కట్టలు, పెన్నా పొర్లు కట్టల బెదిరింపులు ఎవరు? నువ్వు చేసావా, ఇంకెవరన్నా చేశారా? ఎవరు వాళ్ళు? మీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు. హై లెవెల్ కెనాల్ ఫేజ్ 2 టెండర్ గురించి తెలుగుదేశం ప్రభుత్వం ఎక్సెస్ అని మాట్లాడావు, చెప్పించు. మీ ఎంపీ, మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేత మాట్లాడించు దీని మీద. ఫేజ్ 1 ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి సోమశిల, స్వర్ణముఖి లింక్ కెనాల్ గాని, కావెల కెనాల్ గాని, నార్త్ ఫీడర్ గాని, సోమశిల తెలుగుగంగ ఫారెస్ట్ క్లియరెన్సులు గాని ఒక అసమర్థుడివి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వెంకయ్య నాయుడు గారి సహకారంతో తెచ్చిచ్చిన ఫారెస్ట్ క్లియరెన్సులు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం మీది. మీరు మా గురించి మాట్లాడతారా? ఓపెన్ ఛాలెంజ్. నారా లోకేష్ బాబు గారు కాదు, తెలుగుదేశం ఏం చేసిందో, వైఎస్ఆర్సిపి ఏం చేసిందో, రివర్స్ టెండరింగ్ పేరుతో, జుడిషియల్ కమిషన్ పేరుతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, మీరు ఏ విధంగా దోపిడీ చేశారో ఆధారాలతో నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికైనా వస్తాం. నారా లోకేష్ బాబు గారిని పప్పు నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు. నారా లోకేష్ బాబుకి భాష తెలియదా? నీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, 4 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి. ఎక్కడ బహిరంగ సభకు పోయినా తెలుగు సరిగా చదవలేని ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి సరిచేసుకోండి. ముందు నీ ముఖ్యమంత్రికి భాష నేర్పించుకో. నీ ముఖ్యమంత్రికి పథకాల గురించి లేకపోతే ఏదైనా సమావేశానికి పోతే తత్తరబిత్తరగా మాట్లాడకుండా 4 ముక్కలు శుద్ధంగా చెప్పేది జగన్మోహన్ రెడ్డికి నేర్పించుకో. ఈరోజు నారా లోకేష్ పాదయాత్రతో గడగడలాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జియో నెంబర్ 1 తెచ్చి మీరు ఇబ్బందులు పెట్టినా, ప్రజల్ని బయటికి రాకుండా ఆపినా, పోలీసుని అడ్డం పెట్టుకుని ఎన్ని గందరగోళాలు సృష్టించిన రాయలసీమ 4 జిల్లాల్లో ఈరోజు నందమూరి తారక రామారావు మనవడిగా, నారా చంద్రబాబు నాయుడు బిడ్డగా కాదు, భవిష్యత్ నేతగా, ఈ రాష్ట్రానికి కాబోయే భవిష్యత్ నేతగా నారా లోకేష్ బాబు గారి పాదయాత్రకు ప్రజలు నిరాజనాలు పడుతున్నారు. ఎందుకు మీకు? మీరేదైనా ఏం చేశామో చెప్పుకోండి. నారా లోకేష్ను తిడితే జగన్మోహన్ రెడ్డికి మెచ్చొచ్చాము. ఇక్కడున్నా నువ్వు నిన్ననే చెప్పుకున్నావు నీకు సీటు రాకుండా చేసేదానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని. మేమెవరూ చెప్పుకున్నాయి కాదు, నీ చిలక పలుకులు అవి, కుట్రలు జరుగుతున్నాయి, నిన్నేదో చేయడానికి ప్రయత్నిస్తున్నారని. ఏ పరిస్థితుల్లో నువ్వు తిడుతున్నావో అందరికి అర్థమవుతుందిరా నీలా. ఇది పద్ధతి కాదు, ఇది నెల్లూరు భాష కాదు. నువ్వు ఎట్నే మాట్లాడతానంటే ఇంక ప్రతి ఒక్కరూ నిన్ను కూడా ఎట్నే మాట్లాడ. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.